నేను సీ ఫుడ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి మీరు వీడియో చూసి ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు నేను ఎంత బాగా చేస్తానని లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి లైక్ చేయటం లేదు ఎవరు లైక్ చేస్తేనే వీడియో అనేది వెళుతుంది ఆ అందరికీ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ నేను వాల్మార్ట్ నుంచి తిలాపియా ఫిలెట్స్ అని ఫిష్ అనమాట ఇది ఫ్రోజన్ ఫుడ్ అండి ఫ్రిడ్జ్లో పెడతారనమాట ఇక్కడ ఫస్ట్ టైం అమెరికాలో ఫిష్ ఫిష్ అనేది ట్రై చేయడం నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ టైం అనమాట అనుమానంగానే ట్రై చేశాను ఇవ్వగండి అయితే ఎలా ఉన్నాయి కట్ చేసిన పీసెస్ సన్నగా నైస్గా చాప్ చేసి ఉన్నాయి ఇవి సో ఇవన్నీ ఎలా కవర్స్లో ప్యాక్ చేసి ఉన్నాయి కదా ఇవన్నీ ఒకటి ఒకటి తీసుకున్నాను నేను కొద్దిసేపు అయితే బయట వదిలేస్తే స్మూత్గా అయిపోయాయి పీసెస్ అనేవి కుకింగ్కి ముందు తీసేసి వదిలేయండి ఇవైతే చాలా బాగున్నాయండి నాకైతే చాలా అందంగా అనిపించాయి నేనైతే ఫిష్కి ఫిష్ ఫ్రైకి పులుసుకి అని తెచ్చాను అనమాట అనేది కానీ ఇవి బోన్లెస్ పీసెస్ పులుసుకి పంచాయి మొత్తం మెత్తగా అయిపోతాయి అనమాట అందు గురించి నేను ఫ్రై ఒకటే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది నేను ఫిష్ చేయడంలో ఎక్స్పర్ట్ మీరైతే లాస్ట్ వరకు వీడియో చూసి ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో పీతల ఎగురు కూడా పెట్టాను నేను ఇంతకు ముందు అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగా చేస్తాను నేను సీ ఫుడ్ అనేది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవ్రీ టైం నాకు ఫిష్ చేసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ పడతాయి అనమాట అంత బాగా చేస్తాను ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దాము ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ ఇంట్లో కారం అయితే వేయండి కారం ఎంత వేసినా ఫిష్లోకి ఫ్రైల్లోకి ఫిష్ అనే కాదు మనం చికెన్ కూడా చేస్తాం కదా ఫ్రైల్లోకి ఎప్పుడు వేసినా ఎక్కువ అనిపించదు సో ఎక్కువే వేయండి ఇప్పుడు కారం వేస్తాం కదా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఒక స్పూను ధనియా పొడి ఒక స్పూను అల్లం వెల్లి పేస్టు కొద్దిగా మన గరం మసాలా నేను గరం మసాలా మొన్న పెట్టాను వీడియో చూడకపోతే చూడండి ఫ్రెష్గా దంచింది వేసుకోండి నాలుగు స్పూన్లు వరిపిండి వేసుకోండి నాలుగైదు స్పూన్లు వేసుకోండి కరకరలాడుతూ బాగుంటుంది అనమాట ఫ్రై అనేది ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకోండి ఒక స్పూను నేను ఏం చేస్తున్నానంటే మన ఆశీర్వాద కారం అది ఉంటుంది కదా అదైతే రెడ్గా కలర్ వస్తుందని ఆ కారం వేస్తున్నాను బాగుంటుంది వేసుకోండి లేకపోతే వెయిట్ చేయండి ఇంట్లోదే కారం ఒక స్పూన్ వేసుకోండి అరచక నిమ్మరసం అయితే పిండుకోండి నిమ్మరసం మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇది గట్టిగా ఉంది కదా ఇంకాను కంగారు పడకండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి ఇందులోకి ఆయిల్ ఒక స్పూను రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అనేది బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుందండి పిల్లలు ఈజీగా తినేస్తారు మనకి బోన్లెస్ దొరకడం అయితే కొంచెం కష్టం కానీ చందువా ఇలాంటి చేపల్లో ఒక్క బో సింగిల్ బోన్ ఉంటుంది అలాంటివి తీసుకోండి బాగుంటుంది ఏ ఫిష్తో అయినా ఇలాగే ట్రై చేయొచ్చు మనము ఆయిల్ వేసుకున్నాక బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక చూడండి ఇంకా గట్టిగానే ఉంది మనకి కంగారు పడకండి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి చాలా కొద్దిగా అన్నమాట కొంచెం స్మూత్గా అయ్యేటట్టు మనకి చేపకు పడ్డానికి ఈజీగా ఉండేటట్టు మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా అయితే వాటర్ యాడ్ చేసుకోకండి ప్లీజ్ జారిపోతుంది మసాలా అనేది బాగుండదు కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి దాదాపు ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది చూడండి మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చింది ఇక్కడ వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను నేను అప్పుడప్పుడు అలా మర్చిపోతూ ఉంటాను ఆల్రెడీ పట్టించేసాక రెండు చేపలకి అప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను మీరు మసాలా అంతా కలుపుకున్నాక సాల్ట్ అయితే కంపల్సరిగా సాల్ట్ కారం చూసుకోండి కరెక్ట్గా సరిపోయా లేవా అని చూడండి ఇక్కడ చేపలకన్నిటికీ పట్టిస్తున్నాను సో మనం నలుగు ఎలాగ పెడతామో అలానే సేమ్ చేపలన్నింటికి మసాలా అయితే పట్టించండి చాలా కొద్దిగా మసాలా ఉంది కదా మనకి చేపలన్నింటికి సరిపోదు కదా అనే క్వశ్చనే ఉండదు అన్నిటికీ సరిపోతుంది అన్నమాట మసాలా మరీ ఎక్కువైనా సరి బాగుండదు మసాలా అనేది ఇలానే బాగుంటుంది చూడండి ఇక్కడ అన్నింటికి అయితే నేను నలుగు పెట్టేస్తున్నాను మసాలాతోని చేపలన్నింటికి పెట్టేసాను కదా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట దాదాపు వన్ అవర్ అయితే చాలా బాగా పట్టి బాగుంటుంది ఫ్రై అనేది ఇప్పుడు నేనేమో వీటిని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వన్ అవర్ కన్నా ఎక్కువ పెట్టినా పర్వాలేదు తక్కువ పెట్టినా పర్వాలేదు కానీ వన్ అవర్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు చేపలని మళ్ళీ వన్ అవర్ తర్వాత తీసుకుంటున్నాను నాకు లంచ్కి టైం అయిపోతుంది సో తీసుకొని అన్నింటినీ ఎప్పుడు ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా చక్కగా పట్టి ఉంది మసాలా అనేది చేపలకి ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి ఫ్లాట్ ఫ్రై ప్యాన్ తీసుకోండి బాగుంటుంది ఫ్రై అనేది చూడండి ఇక్కడ నాకు ఆయిల్ అయిపోతుంది అయిపోయింది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఆయిల్ డిస్పెన్సర్ చాలా బాగుంది అమెజాన్లో తీసుకున్నాను దీని లింక్ అయితే అమెరికాది లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి చాలా బాగుంది డిస్పెన్సర్ అయితే ఇదైతే ఆయిల్ అండి ఈ ఆయిలే నేను యూజ్ చేస్తానన్నమాట కర్క్ల్యాండ్ వెజిటబుల్ ఆయిల్ సమ్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎంతో ఉంటుంది ఇది ఈ ఆయిలే నేను యూజ్ చేస్తున్నాను ఇంతకన్నా బెటర్ ఆయిల్ ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు కామెంట్ చేయండి ఇదైతే యూజ్ చేస్తున్నాను యూఎస్లో ఉన్నప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఇది కాకుండా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను వేరేది కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే వేసుకోండి పావు లీటర్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ కూడా ఆయిల్ వేసుకోవద్దు బాగుండదు ఫ్రై అనేది ఆయిల్ బాగా మరిగాక ఒక్కొక్కటిగా మసాలాతో తీసుకొని మసాలా జారిపోతే కొంచెం అద్దుకొని తీసుకొని ఇలా వేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట బాగా వేగనివ్వండి ఒకవైపు బాగా వేగాక వైపు రెండవ వైపు తిప్పుకోండి అంతేగాని పద్దాకా మనము గరిటతో తిప్పుతూ ఉంటే అంతా ముక్కలు 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 అయిపోయి అస్సలు బాగుండదండి ఇంకా నీట్గా రాదు సో ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అవసరమైతే సిమ్లో ఉంచుకొని ఓపిక్గా అయితే వేపుకోండి చూడండి నేను ఒకవైపు అంతా కాలేక మళ్ళీ తిరిగేసుకున్నాను ఇలానే తిరిగేసుకోండి నీట్గా వస్తుంది చేపల ఫ్రై అనేది ఇంకొక స్టైల్లో కూడా చేపల ఫ్రై ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది అది మనము విజయవాడ సైడ్ చేస్తారనమాట చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వీలైతే నేను చూపిస్తాను మీకు ఈ వీడియో మాత్రం కంపల్సరిగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇక్కడికి వచ్చాక అమెరికా వచ్చాక నేను చేపలు ఎన్నోసార్లు వండుదాం చాలా అనుమానం అనిపించి వండలేదనమాట అందుగురించే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మన ఛానల్లో రీసెంట్గా మా కమ్యూనిటీ టూరు అంటే మేము మా హౌస్ ఎక్కడుందో ఆ కమ్యూనిటీ అంతా చూపించాను వీడియోస్ అయితే చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంది రీసెంట్గా నేను బొంబాయి చట్నీ అని కూడా పెట్టాను ఇడ్లీలోకి అదైతే బాగా వెళ్ళింది బాగా రీచ్ అయింది సో మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ రీచ్ అవుతాయండి అందరికీ సో కంపల్సరిగా మీరైతే లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ చూడండి చూడండి ఇక్కడ ఎర్రగా కాలింది చాలా బాగుంది మనము మెత్త మెత్తగా తినేవాళ్ళు కొద్దిమంది ఉంటారు చేప ముక్క అనేది అలాంటి వాళ్ళు అయితే ఈ టైంలో అయితే తీసేసేయండి కొందరు కరకర్ర ఆడాలి అనుకుంటారు వాళ్ళు అయితే కొద్దిసేపు ఉంచుకోండి ఫిష్ ఫ్రై అనేది అప్పుడు చాలా బాగుంటుంది నాకైతే ఎక్కువగా కాలితేనే ఇష్టం ఎక్కువగా వేగితే ఆయిల్ కూడా ఎక్కువ వేసేసుకోకండి దేనికైనా మళ్ళీ రీయూజ్ చేయడానికి బాగుండదనమాట సో టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇంకా పడుతుంది అనుకుంటే తర్వాత కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నా ఛానల్లో ఫర్దర్ వీడియోస్ ఏమంటే మాలిబు శాంతమోనికా బీచ్ ఇవన్నీ చాలా చక్కగా వచ్చే వీడియోస్ అవి పెడతాను చూడండి నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగుందో ఎర్రగా అయితే వేగి చాలా బాగుంది మరీ మాడిపోనివ్వకండి ఫ్రై అనేది మాడిపోతే అసలు బాగుండదనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నింటినీ తీసుకొని లాస్ట్ వరకు అయితే వే వేయించుకోండి ఇది సాంబార్తో అయితే చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై కాంబినేషను సాంబార్ లేకపోతే ఫిష్ పులుసు చాలా బాగుంటుంది ఆ చూపించిన ఫిష్ మా చిన్నోడికి తక్కువ గ్రేవీ పెట్టాను అనమాట పైన ఇగ్రై అదే మసాలా అనేది ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది నిమ్మకాయ పిండుకొని తినండి చాలా బాగుంటుంది మీరు చేసేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి